అమ్మా నాన్న నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటాను మీరు నా కోసం వెతకండి ఏంటి అసలు తెలుగు హిందీ ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా అన్ని కవర్ ఆఫ్ఘనిస్తాన్ నాకు ఒక చిన్న డౌట్ రిలీజ్ సినిమాలో ఆ డ్రాగన్ సత్యదేవే సత్యదేవ్ సరే సత్యదేవ్ మేము కొన్ని ఫోటోస్ చూపిస్తాము మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి ఎందుకంటే ఇది గుర్తొచ్చేటువంటి సినిమా కాబట్టి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఫోటో వన్ ప్లీజ్ అరే అన్ని ఫోటోలు ఒకటేసారి సో క్యూట్ వెరీ వెరీ క్యూట్ ఆ ఫస్ట్ పిక్చర్ ఏంటి వాళ్ళు ఏమైనా బాగా బెదిరించి నుంచో పెట్టారా నేను నిలబడను అదే అది నాకు అది గుర్తులేదు కానీ ఆ మధ్యలోది నా ఫస్ట్ ఫోటోషూట్ అప్పుడు తేజ గారు ఆడిషన్స్ చేస్తున్నారు ఫొటోస్ అప్పుడు నేను నైన్త్ అనుకుంటా నైన్త్ టెన్త్ అది జయం సినిమా ఏ సినిమా తెలియదు తేజ గారు ఆడిషన్ కాల్ పడింది అప్పుడు ఆసల్మెంట జంక్షన్ లో ఒక ఫోటో స్టూడియో ఉంది అక్కడికి వెళ్తే వాడు ఎలా కాదు ఒక బాల్ పెట్టి దాని మీద టై ఉండాలని ఒక కాన్సెప్ట్ పెట్టి ఫోటో తీసాడు నాకు అది బాగా గుర్తు అప్పుడే ఒక ఇంటెన్సిటీ ఉంది అసలు స్టిల్ అంటే అప్పటి నుంచి మనం సినిమాని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం ఎవరెవరు కాస్టింగ్ కోసం కాల్ చేస్తున్నారు లెట్స్ పిక్చర్స్ ఎలాగైనా రావాలి అనేది ఉంది మొత్తం అప్పుడు ఏ ఏ ఆడిషన్స్ వచ్చినా పంపించేవండి ఇదే ఫోటోస్ తర్వాత నుంచి వాళ్ళు పంపించేది మా దగ్గర ఉందన్నారా ఇదే ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి ఇవే ఆల్్రెడీ పంపించొచ్చు చాల ఇంకా ఇది ఒకటే ఫోటోనా

గుతునసేతకంలో ఆల్మోస్ట్ నా లైఫ్లో లో అంటే కొన్ని జరిగినవి కొన్ని నేను డైరెక్టర్ గారు అడిగి ఇలా పెడితే బాగుంటుంది అలా పెడితే బాగుంటది అని చేసాం ఆచచచా ఇది మీకూ డైరెక్టర్ గారికి జరిగినటువంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్టోరియా అవును అయితే మీరు పెట్టాలి బిగినింగ్ లో ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీయబడినటువంటి సినిమా నిజంగా అంటే ఐ థింక్ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం యూత్ అందరికీ చాలా బాగా కరెక్ట్ అవుతుంది బికాజ్ ఎవ్రీ వన్ మైట్ గోన్ త్రూ దోస్ అంటే అందరికీ కాలేజ్ లో అట్లా జరుగుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదండి జరగదు ఐ ఐ విల్ ఛాలెంజ్ యు జరిగితే ఇప్పుడు కాలభైరవా తన ఇన్సిడెంట్ చెప్తాడు చెప్పండి ఆబ్వియస్లీ జరగలేదండి చెప్పడం అదేంటి లేదన్నా నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా స్టూడియస్ పర్సన్ స్టూడియస్ క్లాస్ రూమ్ లో ఎప్పుడు చదువులు చదువులు అదే తప్ప వేరే జాస్ లేదండి అన్ని సినిమాల్లో రాజమౌళి గారు ఎన్ని రకాల పాటలు పెట్టినా నీకు చదువు చదువు నాన్న ఎన్ని రొమాంటిక్ సాంగ్స్ చూపించిన హో మై గాడ్ వల్లిగారు ఓకే థ్యాంక్ యూ యూర్ ఆన్సర్స్ ఆర్ డన్ ఇప్పుడు శేషన్